హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఫుడ్ వీడియో వచ్చేసి తలకాయ కూరని అయితే వందామని అయితే ప్రిపేర్ అయిపోయాను కానీ నాకు మాత్రం పర్ఫెక్ట్గా అయితే అస్సలు రాడండి జెన్యున్గా చెప్పేస్తున్నాను అక్క చెప్తుంటే నేనైతే చేస్తున్నాను సో మా అక్క తలకాయ కూరలో స్పెషలిస్ట్ అనమాట సరే చూద్దాంలే తను చెప్తుంటే స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను కల్లే మాకు పుదీనా వేసుకొని బాగా కలుపుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నీట్గానే అయితే కలిపేసుకున్నాను అలా కలుపుకున్న తర్వాత రెండు చిన్న సైజు టమాటోలు అనేది చిన్నగా కోసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకున్నాను సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి అండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ముక్కలు అనేది బాగా ఉడుకుతుందంట ఆ తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ ఎందుకు అంటే ఈ పచ్చివాసన తొందరగా పోయి తొందరగా వేగుతుందని చెప్పేసి వేసుకోవాలి మనం పోపులాగానే సో అది వేసుకున్న తర్వాత అల్లం ఇంకా పసుపు వేసుకొని అయితే కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత కూరనైతే వేసేసుకున్నాను ఇంకోటండి కూర ఎప్పుడైనా సరే తలకాయ కూర వేడి నీళ్ళల్లో మూడు లేదా నాలుగు సార్లు మంచిగా కడుక్కోవాలి కడుక్కోకుండా వేస్తే మాత్రం స్మెల్ అయితే వస్తుంది కూర మాత్రం పర్ఫెక్ట్గా రాదు మళ్ళీ టేస్ట్ అనేది కూడా కొంచెం మిస్ అవుతుందండి సో ఎప్పుడైనా సరే వేడి నీళ్ళల్లో మూడు లేక నాలుగు సార్లు మాత్రం వాష్ చేసుకోవాలి ఇట్లా నేను వాష్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకున్నాను వేసుకొని మొత్తం ముందు దాకా మనం వేసిన టమాటోస్ అవన్నిటికీ పట్టేలాగా నీట్గా కలుపు కలుపుకున్నాను కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాను తర్వాత చూడండి ముక్కల ముక్కలన్నిటిని కొంచెం ఆయిల్లోనైతే ఫ్రై అయిపోయింది ఆ తర్వాత కారం వేసుకున్నాను కారం వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అయినా తలకాయ కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆ తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను టూ అండ్ హాఫ్ అయితే టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని నీట్గా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేశాను మూత పెట్టి ముక్కలు మొత్తం కారం అనేది పట్టాలి లేదంటే మొత్తం వాటరీ వాటరీగా ఉంటుంది టేస్ట్ బాగుండదు సో నీట్గా అయితే కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేశాను సో తలకాయ కూర అసలు తెలంగాణ స్టైల్లోనైతే చాలామంది ఇష్టపడతారు తలకాయ కూరని సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర నార్మల్గా తలకాయ కూర తింటే బోన్ క్యావిటీ పెరుగుతుందని మన పెద్దవాళ్ళు అంతా చెప్తూనే ఉంటారు ఎప్పటి నుంచో కానీ అది చాలా నిజమండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి ఇంకా కావాలంటే కొంచెం మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే స్కిప్ చేశాను ఇప్పుడైతే నేను ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి అలాగే గరం మసాలా ఈ మూడింటిని అయితే వేసుకున్నాను వేసుకొని కలిపేస్తున్నాను ఇప్పుడే ఎందుకు వేసుకున్నానంటే ముక్కలన్నీ ఉడకాలి కదండి అంటే మనం ఈ బగూన్లో పెడితే మాత్రం ఉడకవు మనం మళ్ళీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఫస్ట్ దీంట్లోకి అయితే నీట్గా వే ముక్కలకి అన్నిటికీ కారం పట్టాలి అని అనుకుంటే ఇలా ఫస్ట్ సపరేట్గా వేరే బగూన్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి సో అంతకంటే ముందు నేను కొంచెంగా చింతపండు అయితే నానేసుకున్నాను ముందే సో ఆ నానేసిన చింతపండునైతే పిండి పోసేసాను సో టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు కూడా వేసుకోవాలి మేమైతే ఎక్కువ పుల్ల పులుపు తినాం కాబట్టి కొంచమే వేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసాము సో వాటర్ యాడ్ చేశాక ముక్కలన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి కలిపిన దాన్ని మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎందుకంటే కూర అనేది చాలా గట్టిగా ఉంటుంది పీసెస్ అంత ఈజీగానైతే ఉడకవండి సో నార్మల్గా ముక్కలు అనేది ముదిరిపోకుండా ఉంటే అప్పుడైతే ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది కొంచెం కూర గట్టిగా ఉండి అంటే ముదిరిపోయి ఉంటే మాత్రం ఎయిట్ విజిల్స్ దాకా పెట్టుకోవాలి మేమైతే సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకున్నాము పర్ఫెక్ట్గానైతే వచ్చేసింది ఇన్ కేస్ ఎయిట్ పెట్టుకున్నా కూడా అనుకుంటే మధ్యలో ఒకసారి తీసుకొని మనమైతే చూసుకోవచ్చు ముక్క ఉడికిందా లేదా అని సో దాన్ని బట్టి మనం విజిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ఎన్ని ఎన్ని పెడితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందని చెప్పేసి సో మాకైతే కరెక్ట్గానైతే అయితే సెవెన్ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగానైతే వచ్చింది చూడండి సెవెన్ విజిల్స్ తర్వాత మా కూర ఎలా ఉందో రెడీ అయిపోయింది నూనె మొత్తం పైకి తేలింది చూసారా టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో అలా మొత్తంగా ముక్కనైతే ఉడకాలి అలానే మొత్తం ఇట్లా గుజు గుజు ఉడికేటట్టుగా కూడా పెట్టుకోకూడదు చూసుకోవాలి మనం మధ్య మధ్యలో మన తెలంగాణ స్టైల్ తలకాయ కూరనైతే రెడీ అయిపోయింది సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంతే అండి రెడీ అయిపోయింది చపాతీలో తిన్నా అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే మన వీడియోని లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి